తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న ఆరోపణల మీద దర్యాప్తు చేయడానికి టీడీపీ వాళ్లు కానీ టీటీడీపీ వాళ్లు కానీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంతమంది సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదు అనే విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ విషయం మీద స్పందిస్తే ఏం జరుగుతుంది అన్న భయం పెద్దల్లో కనిపిస్తోంది. సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ లోనే చెప్పేశారు కదా జంతు మాంసం కలిపారని, ఇంకెందుకు సీబీఐతో విచారణ అని అంటున్నారు. ఇది ఆలోచించాల్సిన వ్యవహారం. అసలు అందులో ఎవరు కలిపారు, ఎలా కలిపారు, ఎక్కడ కలిపారు అన్నది ఆరా తీయాలి. నిజంగా ఇంత దుర్మార్గం చేసి ఉంటే దర్యాప్తు చేసి మొత్తం వ్యవహారం బయట పెట్టాలి. కానీ ప్రభుత్వంలో ఉన్నవాడు మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. రిపోర్ట్ వచ్చింది కాబట్టి సరిపోతుంది, దర్యాప్తు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఇప్పటికీ చాలా మందికి అనుమానాలున్నాయి. చంద్రబాబు దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దర్యాప్తు జరపకుండా అసలు జంతువుల కొవ్వు కలిపారో లేదో తెలియకుండా మహా సంప్రోక్షణ నిర్వహించడం ద్వారా కలిపేశారు, ఆలయాన్ని అపవిత్రం చేశారు అన్న అర్థంలో బాబు వ్యవహరించడం బట్టి ఇదంతా రాజకీయంగా జరుగుతున్న కుట్ర అని తెలుస్తోంది. దీనిపైన నారా లోకేష్ వివరణ ఇచ్చారు. టీటీడీ అన్నది ఇండిపెండెంట్ బాడీ, ఈవోను నియమించడం వరకు మాత్రమే సీఎం పని. ఆ తర్వాత టీటీడీ అన్నది స్వయం ప్రతిపత్తితో సొంతంగా నడుస్తుంది కాబట్టి రిపోర్ట్ రావడానికి కాస్త టైం పట్టింది అని అన్నారు. మరి ఇదే ఫార్ములా జగన్ విషయంలో వర్తిస్తుంది కదా? ఈ విషయంలో జగన్ తప్పు చేశారని ఎలా చెప్తున్నారు? చంద్రబాబు వద్దకు రిపోర్ట్లు ఎందుకు లేట్ గా వచ్చాయి? పైగా టీటీడీ ఇండిపెండెంట్ బాడీ అన్నప్పుడు ఆ రిపోర్ట్ టీటీడీలో కాకుండా టీడీపీ ఆఫీస్ లో ఎలా బయట పెట్టారు? నిజంగానే టీటీడీ ఇండిపెండెంట్ గా పనిచేస్తోందా? మొదటి రోజున వనస్పతి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ కు అనుకూలంగా తాళం వేసి దాన్ని యానిమల్ ఫ్యాట్ అని చెప్పారు. అంటే ఈవో రబ్బర్ స్టాంప్ లా ఉన్నారా, స్వతంత్రంగా పనిచేస్తున్నారా తెలియడం లేదు. మరి టీటీడీ ఇండిపెండెంట్ బాడీ అని ఎవరు చెప్పారు అన్న విషయం అందరూ ఆలోచించాలి.